ఢిల్లీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. రేపు జరగబోయే శీతాకాల సమావేశానికి సంబంధించి ఇవాళ రక్షణ శాఖ మంత్రి వర్యులు రాజ్నాథ్ సింగ్ గారి యొక్క అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ యొక్క సమావేశానికి వెళ్ళి మా పార్టీ యొక్క డిమాండ్స్ ని ఆల్ పార్టీ మీటింగ్ లో పెట్టడం జరిగింది. ప్రధానంగా గడిచిన మాన్సూన్ సెషన్స్ లో ఏ రకంగా హౌస్ జరిగింది, కేవలం 47% మట్టికే షెడ్యూల్ టైంలో 47% లోక్సభలో జరిగింది, అదేవిధంగా రాజ్యసభలో వచ్చేసరికి 42% మాత్రమే జరిగింది. అదే కాకుండా 7 బిల్స్ మట్టికే లోక్సభలో మనకి త్రూ అయ్యని, అదేవిధంగా రాజ్యసభలో కేవలం 5 బిల్స్ మట్టికే జరిగింది. మరి ఇప్పుడు జరగబోయే ఈ యొక్క శీతాకాల సమావేశంలో మరి ఏ రకంగా కూడా టైంని వేస్ట్ చేయకుండా మరి సుమారుగా 25 బిల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనకి కేవలం వర్కింగ్ డేస్ 17 రోజులు మట్టుకే ఉన్నాయి. సో సాధ్యమైనంత వరకు ప్రజలకి సంబంధించిన ఆమోదయోగ్యంలో ఉన్న డిస్కషన్స్ కానీ బిల్స్ కానీ అప్రూవ్ అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఫస్ట్ నిన్న G20 సమ్మిట్ గాను మన భారతదేశానికి సంబంధించి చాలా చాలా హిస్టారిక్ అండ్ ప్రైడ్, మన భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మరి జరుగుతూ ఉన్నది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి కంగ్రాచులేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా సుమారుగా G20కి సంబంధించి 200 మీటింగ్లు 50 ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక డైవర్స్ కల్చర్ హెరిటేజ్ కూడా ఉంది. మరి ప్రపంచ దేశాల నుంచి వచ్చే రిప్రజెంటేటివ్స్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కి తగిన భాగస్వామ్యం కల్పించాల్సిందిగా అక్కడ కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ప్రైస్ రైజెస్ గురించి లేవనెత్తడం జరిగింది. డిస్కషన్స్ కూడా మనకి సంబంధించి ఈ యొక్క కాలింగ్ అటెన్షన్కి సంబంధించి డిస్కషన్ తీసుకురావాలి. మనకి క్రూడ్ ఆయిల్కి సంబంధించి ప్రైసెస్ కూడా డిక్లైన్ అయినాయి. బ్యారెల్ కూడా $80కి దిగువన ప్రైసెస్ వచ్చినాయి కాబట్టి ఇమీడియట్గా పెట్రోల్ డీజిల్ పైన ప్రైసెస్ తగ్గించాలి. దానిపైన కూడా మనకి షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ కూడా తీసుకురండి ప్రైస్ రైజెస్ పైన. ఇన్ఫ్లేషన్ కూడా ఈ యొక్క ప్రైసెస్ తగ్గించడం వలన కంట్రోల్లోకి వస్తుందని కూడా ప్రస్తావన తీసుకుని రావడం జరిగింది. ప్రధానంగా ఆక్వా రంగానికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ సుమారుగా భారతదేశం నుంచి 60,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో సింహ భాగము ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారుగా 40% పైన మన కాంట్రిబ్యూషన్ ఉంది. దీన్ని ఇంకా ఎంకరేజ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఫిషింగ్ హార్బర్స్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి స్ట్రెంగ్త్ అంతా కూడా కోస్ట్ లైన్, సో దానికి తగిన నిధులు ఇచ్చి ఇంకా కాంట్రిబ్యూట్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఆ ఒక అంశాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ప్రధానంగా విమెన్ సేఫ్టీ గురించి, మనకి విమెన్ సేఫ్టీకి గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకుని వచ్చింది. దాని తర్వాత భారతదేశంలో మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి దిశ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకి ఆల్రెడీ పంపించడం జరిగింది. అది మీ దగ్గర పెండింగ్ ఉంది, దాన్ని కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా
ఒక స్ట్రింజెంట్ లా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా మీరు ఆ బిల్ని కూడా ఆ హోంశాఖ దగ్గర నుంచి కూడా క్లియర్ చేసి దానిపైన కూడా డిస్కషన్ తీసుకురావాలని పార్లమెంట్లో ఆ అంశాన్ని కూడా లేవనెత్తాము. అది కాకుండా ప్రధానమైనది ఫార్మర్స్ ఇష్యూస్. ఈ ఫార్మర్స్ ఇష్యూస్ దగ్గరికి వచ్చేసరికి మేజర్గా మనకు చూసినట్టయితే ప్రతి క్రాప్స్కి కూడా ఇవాళ అన్న రోజుకి భారతదేశంలో ఎంఎస్పీని ఎందుకు నిర్ణయించట్లేదు. పల్సెస్ అయితే కానివ్వండి, ధాన్యము వీటికి సంబంధించి ఒక నిర్దిష్టమైన కేంద్రము ఒక ఎంఎస్పీని తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఉంది అని కూడా ఆ యొక్క సందర్భంలో లేవనెత్తాము. ప్రధానమైనది ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఓబీసీస్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఆల్మోస్ట్ మెజారిటీ పాపులేషన్ ఉన్నవారు ఓబీసీస్ ఉన్నారు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. మా పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు పార్లమెంటరీ లీడర్ విజయసాయిరెడ్డి గారు ఓబీసీ రిజర్వేషన్ తీసుకురావాలి, చట్టం తీసుకురావాలని ప్రైవేట్ మెంబర్ బిల్లుని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చట్టసభల్లో బీసీలకి ప్రాతినిధ్యము రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరము కేంద్ర ప్రభుత్వానిపైన ఉంది. మరి ఇంత పెద్ద జనాభా ఉన్న బీసీ జనాభా ఉన్న భారతదేశంలో ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వము ఒక ప్రత్యేకమైన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ని ఎందుకు తీసుకురాలేదనే అంశం పైన కూడా రేపు పార్లమెంట్లో లేవనెత్తుతాము. జనగణన జరగాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు బీసీల యొక్క జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ని కేంద్ర ప్రభుత్వం ముందరకు తీసుకురావాలి. ఇవాళ రాష్ట్రంలో బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క నేతృత్వంలో ఉన్న ప్రభుత్వమే అన్ని రకాలుగా కూడా, మీరు ఇప్పుడు హయ్యెస్ట్ ఫోరమ్ను చూసుకుంటే రాజ్యసభ, ఆ రాజ్యసభలో మాకు 9 మంది ఎంపీలు ఉంటే అందులో ఆల్మోస్ట్ 50% 4 ఎంపీలని ఇవాళ బీసీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి గారు చేయూతనివ్వడం జరిగింది. మరి మునుపు ఎన్నడూ ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కూడా ఇంత పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఇచ్చిన సందర్భాలు లేవు. అంటే ఇంతమంది బీసీలకు ఇవ్వడం వలన రేపు చట్టసభల్లో కానీ హయ్యెస్ట్ ఫారం పార్లమెంట్లో బీసీల యొక్క వాణిని వినిపించి జనాభా దామాషా ప్రకారం మాకు రావాల్సిన వాటాన్ని రాబట్టుకునే ప్రయత్నము మరి రాజకీయ ఉద్దండులైన పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారికి, మోపిదేవి వెంకటరమణ గారికి, బీదా మస్తాన్ రావు గారికి, ఆర్ కృష్ణయ్య గారు ఉద్యమకారుడు, మరి ఇంత పెద్ద వ్యక్తులకి ఇవాళ రాజ్యసభలో అవకాశం కల్పించారు. అంతేకాకుండా లోక్సభలో ఇప్పుడు దాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి పార్లమెంట్ సీట్ని ఇచ్చిన సందర్భాలు ఇప్పటిదాకా లేదు బీసీలకి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యువకుడైన నాకు అవకాశం కల్పించారు. మరి దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు రేపు పార్లమెంట్లో కూడా బీసీల యొక్క వాణిని రిజర్వేషన్ని కల్పించాల్సిన ఆవశ్యకత గురించి కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో లేవనెత్తుతాము. ఇది కాకుండా ప్రధానమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అవుతా ఉంది. స్టేట్ అన్సైంటిఫిక్గా బైఫర్కేషన్ జరిగింది, అప్పుడు ఉన్న యూపీఏ ప్రభుత్వంలో మనందరికీ కూడా తెలుసు. మరి దీనికి సంబంధించి అన్సైంటిఫిక్గా జరిగింది కాబట్టి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014కి మరి ప్రైవేట్ మెంబర్ బిల్స్కి మేము పంపించడం జరిగింది. ప్రెసిడెంట్ దగ్గర ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, నాడ్కి, వాళ్ళ యొక్క అప్రూవల్కి అక్కడ పంపించడం కూడా జరిగింది. మరి ఇలాగ ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టడం కన్నా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2022 కింద కానీ 23 కింద కానీ ఒక అమెండ్మెంట్ బిల్ తీసుకురావాలి. దాంట్లో ప్రత్యేక హోదాని
పొందుపరిచి ఆ యొక్క బిల్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అని కూడా ఇవాల ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది దాని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేమందరం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తాము అంతే కాకుండా ప్రధానమైనవి అందులో పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి రివైజ్డ్ కాస్ట్ గాని దానికి కూడా ఆ రివైజ్డ్ కాస్ట్ ని కూడా మెన్షన్ చేయించుకొనే క్రమంలోనే ముందుకు వెళ్తాము ఒకవేళ కేంద్ర ప్రభుత్వము అమెండ్మెంట్ బిల్ కి ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా పార్లమెంట్ లో డిస్కషన్ కి తీసుకురావాలి ప్రైవేట్ మెంబర్ బిల్ ద్వారా దేశ ప్రజల దృష్టి ఆకర్షించే కార్యక్రమం కూడా చేపడతాము అంతే కాకుండా ఇందులోనే మనకి ప్రధానంగా చూసినట్లయితే రెవెన్యూ డెఫిసిట్ ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా మేము పార్లమెంట్ లో అడుగుతానే ఉన్నాం అదే విధంగా కేంద్ర ప్రభుత్వము ఏదైతే సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర గాని హోమ్ సెక్రటరీ గారి దగ్గర గాని మీటింగ్స్ జరుగుతా ఉన్నాయి ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఈ మీటింగ్స్ అన్ని ఫలప్రదము అవుతున్నాయా లేదా అనేది అంటే వాయిదాలు పడతా ఉన్నాయి దీనికి అంతటికీ కూడా ఒక లోపభూయిష్టమైన ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 దానికి ఖచ్చితంగా అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చే ప్రక్రియ కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తామని కూడా ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇది కాకుండా మనకి ఏపీ జెన్కోకి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం యొక్క సిఫార్సు మేరకే అప్పటిలో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణకి సుమారుగా 6800 కోట్ల రూపాయల్ని యొక్క పవర్ ని తెలంగాణ రాష్ట్రానికి అందించడం జరిగింది దాన్ని కూడా మీరు పెద్దన్న పాత్ర పోషించి ఆ యొక్క నిధులను కూడా ఇమిడియట్ గా రిలీజ్ చేయాలి అని కూడా ఈ ఒక సందర్భంగా మరి కోరడం జరిగింది ఇలాగా అనేక అంశాలను రే పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్ళి మనకి ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధులు రాబట్టుకునే ప్రక్రియ మా పార్టీ యొక్క ప్రధాన ఎజెండాని కూడా ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తాను అంతే కాకుండా రెండు ప్రధానమైన అంశాల గురించి మళ్ళీ మీ అందరికీ కూడా ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది ఒకటి పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఎందుకు కాలయాపన జరుగుతా ఉంది ఇందులో రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఒకటి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాల్సిన ఫండ్స్ ఏవైతే ఆర్ఎండ్ఆర్ కి సంబంధించి గాని ఎల్ఏకి సంబంధించి గాని అవన్నీ కూడా త్వరగా రిలీజ్ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం పైన ఉంది దానికి సంబంధించి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముందు అప్ఫ్రంట్ నిధులు ఖర్చు పెడతా ఉంది దానికి సంబంధించి రీయింబర్స్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా రెండో ప్రధానమైన అంశము గతంలో కూడా మనము డిస్కస్ చేశాము ఏదైతే ఈ ఒక డయాఫ్రమ్ వాల్ ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ గతంలో వాటర్ రిసీట్ అయినప్పుడు గతంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ ఒక కాఫర్ డ్యామ్ కి ఏదైతే ఓపెనింగ్స్ ఉన్నాయో ఆ ఓపెనింగ్స్ దగ్గర నుంచి ఫ్లడ్ హెవీ ఫ్లడ్ ఆఫ్ వాటర్ రావడం వలన హై వెలాసిటీ వలన ఏదైతే కింద ఉన్న డయాఫ్రమ్ వాల్ యొక్క బ్రీచెస్ జరిగినాయి ఒక బిట్స్ అండ్ పార్సిల్స్ కింద అక్కడక్కడ కూడా డ్యామేజ్ జరిగింది దాని తర్వాత మళ్ళీ ఫ్లడ్స్ వచ్చి ఇవన్నీ కూడా డయాఫ్రమ్ వాల్ యొక్క వాటర్ అంతా కూడా పైకి వచ్చేసింది ఆ వాటర్ రిసీట్ అవ్వాలి రెండు కాఫర్ డ్యామ్స్ అప్పర్ కాఫర్ డ్యామ్ లోవర్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయ్యి డీ వాటర్ చేసి దాని తర్వాత ఐఐటీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ తీసుకుని సెకండ్ ఒపీనియన్ తీసుకుని దాని తర్వాత డబుల్ డయాఫ్రమ్ వాల్ కట్టాలా లేకపోతే ఎగ్జిస్టింగ్ డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా అనే దానిపైన ఈ యొక్క 6 to 8 months టైం కూడా వేస్ట్ అవడం జరిగింది దీనికి అంతటికీ కూడా కారకులు ఎవరు అనేది నేను పెద్దగా చెప్పనవసరం లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా ఈ డయాఫ్రమ్ వాల్ యొక్క నిర్మాణం చేయడం వలన ఈ రకమైన మిస్టేక్ జరిగింది సో దీనికి ప్రధానమైన కారకులు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇది కాకుండా రెండో ప్రధానమైన అంశము ప్రత్యేక హోదా ఈ ప్రత్యేక హోదా
వెనక్కి వెళ్ళిపోయి కాలయాపన జరగడానికి కారకులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నాం. మళ్ళీ ఇవాళ వచ్చి వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పిన వ్యక్తి ఆయనే, మళ్ళీ కావాలని చెప్పిన వ్యక్తి ఆయనే, మళ్ళీ ధర్మ పోరాట దీక్షలని దొంగ దీక్షలు చేసింది ఆయనే, కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకున్నది ఆయనే. మరి ఈ యొక్క వ్యవహారం ఆయన వ్యక్తిగత స్వలాభాల గురించి రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ ఇన్ని సమస్యల్లో పరిస్థితుల్లో ఉండడానికి కారకులు ఎవరనంటే తెలంగాణ రాష్ట్రంలో నివసించే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ ఉన్నారని అంటే ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. మరి ఈ 9 సంవత్సరాల్లో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఆయన తెలంగాణలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆయన కుటుంబం అంతా కూడా అక్కడ ఉంటారు, అక్కడ ఇల్లులు కట్టుకుంటారు, అక్కడ గృహప్రవేశాలు చేసుకుంటారు. ఇక్కడ ప్రజలతోనూ ఈ యొక్క రాష్ట్రంతోనూ ఆయన అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారనేది ప్రజలందరూ కూడా గమనించమని కోరుతూ, మరి ఖచ్చితంగా రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశే మా ప్రధానమైన ఎజెండా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే మేమందరం కూడా కట్టుబడి ఉండి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టుకునే అన్నీ కూడా ముందరు వెళ్ళి అందరం కూడా రాబట్టుకుంటాం. విశాఖపట్నంలో రాజధాని విషయం పక్కన పెట్టి కనీసం రైల్వే జోన్ కూడా తెలియకపోయారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఒకటి రాజధాని రైల్వే జోన్, ఇప్పుడు రైల్వే జోన్ గురించి పెద్దగా రైల్వే జోన్ గురించి అంత ఇదిగా చేయాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా మేము రైల్వే జోన్ రాబట్టుకోవాలనుకుంటే రాబట్టుకునే వాళ్ళం. ఇప్పుడు అక్కడ వాల్టేర్ డివిజన్ కూడా ఒకటి ఉంది, ఆ వాల్టేర్ డివిజన్ని రిటైన్ చేసుకుంటూ రైల్వే జోన్ తీసుకురావాలి. ఇక్కడ మనకు ఒరిస్సా దగ్గరే ఒక రైల్వే జోన్ ఉంది, అదేవిధంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. కేంద్ర ప్రభుత్వం ఏమి వెనక్కి వెళ్ళలేదు. అదేవిధంగా మా యొక్క ఇంటెన్షన్ కూడా ఏంటంటే రైల్వే జోన్తో పాటు ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ తీసుకుని వస్తాము. అదేవిధంగా మా యొక్క ఎజెండా కూడా మొత్తం వికేంద్రీకరణతోనే ముందరికి వెళ్తాము, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధితోనే ముందరికి వెళ్తాము. సార్, ప్రత్యేక హోదా కోసం ఎంపీలందరూ రాజీనామా చేద్దామని చెప్పి మీ సహచర ఎంపీ రఘురామ కృష్ణరాజు మీద ప్రతిపాదన పెట్టారు, ఎవరు పెట్టాడండి? అదే ఎవరికి పెట్టాడు ప్రతిపాదన? ఇప్పుడు ఒకటి నేను చెప్పేది, ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనేది అతను ఒక కామెడీ పీస్. ఇప్పుడు నిన్న కొన్ని యెల్లో మీడియాలో చూస్తూ ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు G20 సభకు వచ్చినప్పుడు అంట కేంద్ర మంత్రులు వచ్చి ఆహ్వానం పలికారంట. మరి ఏ కేంద్ర మంత్రి కనబడలా, కాకపోతే వీడియోలో ఒకటి కనబడుతూ ఉన్నాడు, అతను పేరెవరంటే ఓ విగ్రహం కనబడుతూ ఉన్నాడు. కేంద్ర మంత్రులు వచ్చి ఆహ్వానం పలికారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలిసినప్పుడు మోడీ గారు ఏమో చేతులు వెనకాల పెట్టుకుంటా ఉన్నారు, ఈయనేమో ఎక్కడ సెకండ్ ఇచ్చి ఆ ఫోటో క్యాప్చర్ చేసి మోడీ గారు కుశల ప్రశ్నలు వేశారని చెప్తారేమో అని ఆయన వెనకాల పెట్టుకున్నారు. ఇక్కడ మీకు క్లియర్గా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారు, ఇలా సెకండ్ ఇచ్చి రెండు చేతులతో. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చేతులు వెనకాల పెట్టుకున్నారు, అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన వాల్యూ ప్రధానమంత్రి గారు ఇస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన వాల్యూ ఇస్తూ ఉన్నారు. ఈ తేడాన్ని ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రము అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్ళాలని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్సల్యూట్ మెజారిటీ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్రంతో గొడవలు పెట్టుకునో లేకపోతే ఇంకోటి చేసో మనకు ఆంధ్రప్రదేశ్కి నిధులు రాబట్టడం అనేది చాలా కష్టమైన సాధ్యం. ఇవాళ కేంద్రంతో సఖ్యతగా ఉండే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అన్నీ కూడా రాబట్టుకుంటూ ముందుకు వెళ్తాం. సరే, అది మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, ప్రజల్ని ఒకటే కోరుతూ ఉన్నాము. ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చేది ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి, లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి. మరి లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎవరిని ఆయన వారసుడి కింద ప్రకటిస్తారు? ఆయనకైతే అవుట్డేటెడ్ పొలిటీషియన్, వయసు అయిపోయింది, ఎవరికి అవకాశం కల్పిస్తారు? మరి లోకేష్కి అవకాశం కల్పిస్తారు,
మరి మిడిమిడి జ్ఞానం ఉన్న లోకేష్ గారి చేతిలో రాష్ట్రాన్ని పెడతామా అని అడుగుతా ఉన్నా. అది కాకుండా మరి అదే ఆయన దత్తపుత్రుడు సింగిల్ ఛాన్స్ అంటున్నాడు. మరి ఇవాళ మాట్లాడే మాటకి నిన్న మాట్లాడిన మాటకి పొంతన ఉండదు. మరి అలాంటి అన్స్టేబుల్ పొలిటీషియన్ చేతిలో రాష్ట్రం పెడతామా? ఇవాళ రాష్ట్రంలో మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ ఇంట్లో మీ కుటుంబంలో మంచి జరిగితే అవకాశం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంటింటికి కూడా మేము గడప గడపకి ఇంటికి వెళ్ళి అడవగలుగుతున్నామని అని అంటే ఆ ఇంట్లో ఎంతో కొంత లబ్ధి చేకూరితేనే కదా మేము ఇంటికి వెళ్ళి అడుగుతాము. సో ఆ రకమైన రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చాము. ఖచ్చితంగా ప్రజలకు మంచి జరిగితేనే మాకు అవకాశం ఇస్తారు. అది ప్రతి ఇంటింటికి కూడా మంచి జరిగిందని మేము పూర్తిగా నమ్ముతున్నాము. ఆ రకంగానే ముందు ఎందుకు వెళ్దాం? ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎంత దూరమైనా వెళ్తాం, మీరు దానికి ఏ భాష తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అదే మరి ఎల్లో వాయిస్ అలానే ఉంటుంది, నేనేం చెప్తాను. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి గారిని ఇప్పుడు మీడియా రిలీజ్ చేసింది, మీరు చూసారు లేదు? ఆయన చంద్రబాబు గారు నమస్కారం పెడతా ఉంటే మోడీ గారు చేతులు ఇలా వెనక్కి పెట్టుకుంటున్నారు. అదే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు రెండు చేతులతో షేక్హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. అదే మీకు ప్రక్రియ మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒంటికాల మీద లేచారు లాస్ట్ ఎలక్షన్స్లో మోడీ గారిని ఓడించమని. మరి ఆ రకంగా మాట్లాడిన వ్యక్తి, నేను ఇంకో అంశం కూడా చెప్తాను, మార్నింగ్ కూడా ఒక మీడియాలో ప్రస్తావించా, ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలు ఎక్కడ నుంచి నిధులు తీసుకొచ్చి ధర్మ పోరాట దీక్షలు చేశారని అడుగుతాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ నుంచి నిధులు డైవర్ట్ చేసి ఇక్కడ దీక్షలు చేయడం వాస్తవం కాదా అని అడుగుతాం. మరి ఈ రకమైన గోల్మాలను చేసిన వ్యక్తులు ఏమనాలో మీరే ఆలోచించండి. ఓకే.